హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్ 2024 సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే చూద్దాము. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సిలబస్ ఏంటి, ఏ బుక్స్ తీసుకోవాలి, సో కాంపిటీషన్ ఎలా ఉంది, ఇలా చాలా విషయాలు అయితే వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ టీఎస్ లా సెట్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఏముండాలి అనే విషయానికి వద్దాము. సో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగిందండి. మనకి ఇక్కడ 3 కోర్సెస్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బి, అలాగే 5 ఇయర్స్ ఎల్ఎల్బి, అలాగే 2 ఇయర్స్ ఎల్ఎల్ఎం. సో 2 ఇయర్స్ ఎల్ఎల్ఎం ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ఎల్ఎల్బి చేశారో, 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళు 2 ఇయర్స్ ఎల్ఎల్ఎంలో జాయిన్ అవ్వచ్చు. ఇది పీజీ కోర్సు కాబట్టి దాన్ని పీజీ ఎల్సెట్ అంటారు. అలాగే ఇదేమో టీఎస్ లాసెట్. టీఎస్ లాసెట్లో 3 ఇయర్స్ ఎల్ఎల్బి, 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఉంటుంది. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే 10+2+3 ప్యాటర్న్లో డిగ్రీ చదివిన వాళ్ళు, అంటే 10th ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు విత్ 45% మార్క్స్, అలాగే ఓబీసీ అయితే 42, ఎస్సీ ఎస్టీ అయితే 40%, ఈ విధంగా ఉండాలి. వాళ్ళు లాసెట్ రాయడానికి ఎలిజిబిలిటీ అవుతారు, లేదా ఎల్ఎల్బి చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే చాలామంది 10+2 రెగ్యులర్ చేసి డిగ్రీ అనేది డిస్టెన్స్లో ఓపెన్లో చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా లాసెట్ రాయొచ్చు. కాకపోతే మనకు బార్ కౌన్సిల్ దగ్గర ప్రస్తుతానికి అయితే పెండింగ్లో ఉంది. అయితే ప్రస్తుతానికి జాయినింగ్స్ ఏంటంటే ఒక అఫిడవిట్ తీసుకొని అడ్మిట్ చేసుకుంటున్నారు. అఫిడవిట్ ఏంటంటే ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు, మేమైతే మా కాలేజీలో డిగ్రీ ప్రొవైడ్ చేస్తున్నాం కానీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేస్తుందో లేదో మాకు సంబంధం లేదు, మీరే దానికి బాధ్యులు, కాబట్టి అది ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి అని చెప్పి అఫిడవిట్లో అయితే ఉంటుంది. అయితే మీరు ప్రస్తుతానికి అయితే ప్రొసీడ్ అవ్వండి. పరిస్థితులు బాగున్నట్లయితే మీకు కూడా బార్ కౌన్సిల్లో ఎలిజిబిలిటీ అయితే ఇచ్చే అవకాశం ఉంది. దీని గురించి కమింగ్ వీడియోస్లో ఇంకా నేర్చుకుందామండి. అయితే డిగ్రీ సింగిల్ సిట్టింగ్లో, అంటే 3 ఇయర్స్ కలిపి ఒకే సింగిల్ సిట్టింగ్లో రాసిన వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. కాబట్టి 10+2+3 ప్యాటర్న్ చేసిన వాళ్ళు అయితే ఎల్ఎల్బి 3 ఇయర్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 ఇయర్స్ కోర్స్ విషయానికి వచ్చేసినట్లయితే 10+2 ప్యాటర్న్ ఉండాలి, అంటే 10th అలాగే ఇంటర్మీడియట్ రెగ్యులర్గా చదివిన వాళ్ళు, అలాగే విత్ 45% ఓసీబీసీకి, అలాగే ఓబీసీకి 42%, ఎస్సీ ఎస్టీకి 40% పాస్ అయి ఉండాలి. అయితే ఫైనల్ ఇయర్లో ఉండే వాళ్ళకి అప్పుడే రిజల్ట్స్ రాదు, అయినప్పటికీ మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు డిసెంబర్లో మనకు జాయినింగ్స్ ఉంటాయి కాబట్టి అప్పటికల్లా మీరు అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఓకే, ఎలిజిబిలిటీ ఓకే అయినట్లయితే మీరు జాయిన్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేస్తే ఎల్ఎల్బి డిగ్రీ ఉంటే సరిపోతుంది. 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ డిగ్రీ ఉన్నట్లయితే ఎల్ఎల్ఎం ఎగ్జామ్ రాయొచ్చు అండి ఇప్పుడు. అలాగే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక పాయింట్ ఇవ్వడం జరిగింది, పాలిటెక్నిక్ డిప్లొమాను కూడా +2 కింద కన్సిడర్ చేస్తామని చెప్పి. కాబట్టి ఎవరైతే 10th ప్లస్ పాలిటెక్నిక్ ప్లస్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా 3 ఇయర్స్ ఎల్ఎల్బికి అయితే అర్హులు అవుతారు. అలాగే 5 ఇయర్స్లో కూడా 10th అలాగే పాలిటెక్నిక్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు కూడా 5 ఇయర్స్ ఎల్ఎల్బికి అర్హులు అవుతారని చెప్పి అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి పాలిటెక్నిక్ ఎవరైతే చేశారో వాళ్ళని కూడా ఎల్ఎల్బి రాయడానికి అయితే అర్హత ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఏజ్ లిమిట్ కూడా లేదండి, ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ఎవరైనా సరే లాసెట్ రాయొచ్చు, ఎల్ఎల్బి చదవచ్చు. అలాగే నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్లయితే సిలబస్ ఏంటి అనేది చూద్దాము. సో సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది, telugulastudents.in అని చెప్పి మీరు గూగుల్లో ఎంటర్ చేయండి. సో మన వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ టీఎస్ లాసెట్ అలాగే ఏపీ లాసెట్ కూడా ఉంది, లేదా ఇక్కడ ఆల్రెడీ నేను రీసెంట్గానే ఈ బ్లాగ్ రాయడం జరిగింది. సో దీని మీద టీఎస్ లాసెట్ 2024 మీద క్లిక్ చేసినట్లయితే బాగా కిందకు వచ్చేసేయండి, డౌన్కి వచ్చేసినట్లయితే ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు నేను ప్రిపేర్ చేసిన సిలబస్, అలాగే ఇప్పుడు అఫీషియల్ అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్, అలాగే ఎల్ఎల్ఎం సిలబస్లు కూడా ఇక్కడ లింక్స్ ఇవ్వడం జరిగింది. వీటి మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో టోటల్గా మీరు చదువుకోవచ్చు. సో మనం సిలబస్ చూసినట్లయితే 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో 5 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ సేమ్ సిలబస్. పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ ఇస్తారు. అలాగే పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ ఇస్తారు. అలాగే పార్ట్ సిలో ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి. అలాగే టైం వచ్చేసి 90 మినిట్స్, అలాగే 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మనము ఆన్లైన్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది, అక్కడ మనకు కంప్యూటర్ ప్రొవైడ్ చేస్తారు, కంప్యూటర్ సెంటర్ మొత్తం అంతా కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తారు, అక్కడ ఎగ్జామ్ మనం రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయాలనేది కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో చేశాను, దాన్ని చూడండి. ఆ వీడియోని చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే 5 ఇయర్స్ లా కోర్సు వాళ్ళకి ఆ ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 ఇయర్స్ లా వాళ్ళకి డిగ్రీ లెవెల్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, పార్ట్ సిలో ఏమేం కవర్ అవుతాయని చెప్పి. సో వీటన్నిటి గురించి కమింగ్ డేస్లో మనం మాట్లాడుకుందాం. అలాగే ఇవి ప్రింట్అవుట్ తీసి మీరు కూడా దగ్గర పెట్టుకొని చదివినట్లయితే మీకు ప్రాక్టీస్ ఈజీ
ఈజీగా అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కూడా యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లాలో 60 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ మాత్రం కాంప్రహెన్సివ్ ఆఫ్ లీగల్ ప్యాసేజెస్ రూపంలో అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుందని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఇది 3 ఇయర్స్ అలాగే 5 ఇయర్స్కి సంబంధించిన సిలబస్. అలాగే ఇక్కడ పీజీ ఎల్సెట్కి సంబంధించిన సిలబస్ కూడా ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసి ఒకసారి టోటల్గా చూడండి. ఆల్రెడీ మీరు ఎల్ఎల్బీ చదువుంటారు కాబట్టి ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇదనమాట సిలబస్. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చేసినట్లయితే టీఎస్ లాసెట్ ఎప్పుడు ఉంటుంది అని మనము లాస్ట్ ఇయర్ ఈ డేట్స్ అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 27న మనకు లాసెట్ నోటిఫికేషన్ అయితే జరిగిందండి. మనకు అప్పటి నుంచి ఓపెన్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా మళ్ళీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకు కూడా ఫిబ్రవరి ఎండింగ్లో లేదా మార్చ్ 1 వీక్లో అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు అనేది మన నిన్నే హయ్యర్ ఎడ్యుకేషన్ వల్ల ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు జూన్ 6th అని అనౌన్స్ చేయడం అయితే జరిగింది టీఎస్ లాసెట్ 2024. కాబట్టి మీకు నోటిఫికేషన్ వచ్చాక ఒక 2-3 మంత్స్లో మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుంది. దీని తర్వాత ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, తర్వాత రిజల్ట్స్ అని కౌన్సిలింగ్ అని. సో కౌన్సిలింగ్ టోటల్గా మళ్ళీ నవంబర్ అవుతుందండి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే నవంబర్ వరకు ఈ ప్రాసెస్ అనేది లేదా నవంబర్ డిసెంబర్ వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అప్పటి వరకు మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చేసినట్లయితే ఈ వీడియో తప్పకుండా చూడండి, హౌ టు గెట్ గుడ్ ర్యాంక్స్ అని చెప్పి. మనకు 2020 అలాగే 2020 లాసెట్లో ఫస్ట్ ర్యాంకర్ అనమాట, ఏపీ లాసెట్లో ఫస్ట్ ర్యాంకర్ 2020లో ఆయనే. తర్వాత 2021లో వారి వైఫ్ మనకు ఫస్ట్ ర్యాంకర్గా రావడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. ఆయన ఏ బుక్స్ వాడారు, అలాగే ఏ మెటీరియల్స్, స్ట్రాటజీ ఏంటి, అలాగే ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తప్పకుండా ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ బుక్స్ వాడాలి, అలాగే ఏ యూట్యూబ్ ఛానల్స్ చూడాలి, అలాగే కరెంట్ అఫైర్స్ వీటన్నిటి గురించి స్ట్రాటజీ ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే ఈ వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. సో ఏ బుక్స్ వాడాలి ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్కి సంబంధించి. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా ఈ వీడియోస్ చూడండి. కమింగ్ వీడియోస్లో మిగిలిన చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్లైడ్లో చూసినట్లయితే మనకు కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, 2023లో ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని సీట్స్ ఉన్నాయని మనం చూసినట్లయితే, సో టోటల్గా 43,692 మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 20,000 ఉన్నాయి, కానీ తెలంగాణలో అయితే డబుల్ కాంపిటీషన్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడ చాలా సీట్స్ తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 5,500 సీట్స్ దాకా ఉన్నట్లయితే ఇక్కడ 4,000 మాత్రమే ఉన్నాయి. సో కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే మంచి ర్యాంక్స్ పొందే అవకాశం ఉంది, లేకపోతే సీట్స్ వచ్చే అవకాశం అయితే లేదు, చాలా కష్టం. అలాగే 43,000 మందికి 36,000 మంది రాయడం జరిగింది. అలాగే అందులో 29,000 మంది క్వాలిఫై అయ్యడం జరిగింది. 3 ఇయర్స్లో 20,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది, సుమారుగా 4,000 సీట్స్. తర్వాత 1,800 సీట్లకి 6,000 మంది 5 ఇయర్స్లో, అలాగే 900 సీట్లకి 2,700 మంది కాంపిటీషన్ అయితే ఉండడం జరిగిందండి. అలాగే 2022 కూడా సుమారుగా దాదాపుగా 35,000 మంది మనకు కాంపిటీషన్గా ఉండడం జరిగింది. 2021లో 39,000 మంది కాంపిటీషన్ అయితే ఉండడం జరిగింది. సో రాను మనకు ఆ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. టీఎస్ లాసెట్ మీరు చక్కగా ప్రిపేర్ అయినట్లయితే మంచి ర్యాంక్స్ పొందే అవకాశం ఉంది. సో ఇదనమాట అండి ఈ వీడియోలో. సో ఖచ్చితంగా ఈ వీడియోస్ అయితే చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో ఉంది. తర్వాత మనం నెక్స్ట్ వీడియో కామెంట్స్ మీరు తెలియజేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి బేసిక్ డీటెయిల్స్ ఇవ్వనమాట. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.